శాంతిహి. నమస్తే. మనం ఈ వీడియోలో మన గొంతు యొక్క సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని చూపించేటటువంటి అత్యద్భుతమైన భ్రమర ముద్రను గురించి తెలుసుకుందాం. ఈ భ్రమర ముద్రను వేయడానికి అనుకూలమైనటువంటి సమయం బ్రహ్మముహూర్త కాలమే, ఎంతో అద్భుతమైన అనుకూలమైనటువంటి సమయం. అలా వీలు కాని రోజుల్లో మాత్రమే మధ్యాహ్న భోజన అనంతరం 4-5 గంటల తర్వాత వేసినప్పటికీ మంచి ఫలితమే ఉంటుంది. దీనిని ఏకకాలంలో చేయడం మూలంగా ఇబ్బందిగా అనిపిస్తే దీనిని ఉదయం వేళల్లో కొంత భాగం, కొంత సమయాన్ని సాయంకాలం వేళలో కొంత సమయాన్ని వెచ్చించి కూడా చేయవచ్చు. ఇక ఈ ముద్రను వేయడానికి ముందు పవిత్రమైన ధరణీమాత పైన చాపను పరుచుకొని, దానిపైన జంతు సంబంధమైన గొంగలిని అమర్చుకొని, దానిపైన సిద్ధాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ కూర్చొని, అలా ఎలాగో వీలు కానప్పుడు కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు. కానీ ఇది గొంతు యొక్క సమస్యలన్నింటినీ తీసేసే ముద్ర కాబట్టి దీనికి ప్రధానంగా పద్మాసనంలో వేసే ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది. ఇక ఈ ముద్రను వేసేటటువంటి పద్ధతిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూపుడు వేలు యొక్క కొన భాగాన్ని చివరి భాగం దగ్గర చేర్చి ఈ విధంగా మడిచి బ్రొటన వేలుతో అదిమి ఉంచాలి. ఆ తర్వాత మధ్యవేలు యొక్క గోరు భాగాన్ని బ్రొటన వేలు యొక్క పైభాగాన ఈ విధంగా ఆంచాలి. ఆ తర్వాత ఉంగరపు వేలును మనం ఈ విధంగా ఉంచివేసి దానిపైన చిటికిన వేలును ఈ విధంగా ఉంచాలి. ఇదే భ్రమర ముద్ర. ఈ భ్రమర ముద్ర వేసినటువంటి 2 చేతులను 2 మోకాలు చుక్కలపై ఉంచేసి వెన్నును తిన్నగా ఉంచి నెమ్మదిగా కనులను మూసుకొని ప్రశాంతమైన బ్రహ్మముహూర్త కాలం మనస్సులోకి ఏ ఆలోచనలను రానివ్వకుండా ప్రశాంతంగా ఆ భ్రమరాంబా మాతను తలుస్తూ, ఓ భ్రమరాంబా మాత, నీవు అరుణాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించినట్టు భ్రమర రూపాన్ని ధరించి అరుణాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించినట్లు నేను ఈ భ్రమర ముద్ర వేయడం మూలంగా నా గొంతు నుంచి కఫం అనేది సంహరించబడాలి, నా గొంతు నుంచి కఫం అనేది తొలగించి వేయబడాలి. ఓ భ్రమరాంబా మాత, నువ్వు కాపాడు తల్లి. 9 రూపాన్ని ధరించి ఆ అరుణాసురుడు అనేటటువంటి రాక్షసును సంహరించిన నీవే నా గొంతుకు సంబంధించిన సమస్తమైనటువంటి సమస్యలను తొలగించే దానివని నిన్నే నమ్మాను తల్లి. ఓ భ్రమరాంబా మాత, నన్ను కాపాడు, నా గొంతు యొక్క సమస్యలన్నింటినీ తీసివేయి అంటూ ఆ అమ్మవారిని, ఆ భ్రమరాంబ మాతను పదే పదే ప్రార్థిస్తూ ఉండడం మూలంగా ఆ భ్రమరాంబ మాత ప్రశాంతమైన బ్రహ్మముహూర్త కాలాలను ప్రార్థించిన ప్రార్థనకు ఆ అమ్మవారు సంతోషించి నీ యొక్క గొంతు యొక్క సమస్యలన్నింటినీ తొలగించి వేస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించు. ప్రశాంతంగా ఆ బ్రహ్మముహూర్త కాలాన్ని ఆ ప్రకృతి అంతా పరవశించేటటువంటి ఆ ఆనందమైనటువంటి ఆనంద తాండవం చేస్తున్న ఆ ప్రకృతి మధ్యలో నీవు కూడా ప్రశాంతంగా కూర్చొని నీ మనస్సులోకి ఏ ఆలోచనను రానివ్వకుండా ఆ భ్రమరాంబ మాతనే తలుస్తూ ఆనంద తాండవం చేయి. నీ గొంతు సమస్యలన్నింటినీ అమ్మవారు తీసివేస్తారు. ఇది సత్యం. ఈ ముద్రను 10 నిమిషాలతో ప్రారంభించి 30 నిమిషాల వరకు చేయవచ్చు. అలా వీలు కాకపోతే 15 నిమిషాల సేపు ఉదయం, 15 నిమిషాల సేపు సాయంకాలం చేసినప్పటికీ ఫలితం ఉంటుంది. ఇక ఈ ముద్రకు భ్రమర ముద్ర అన్న పేరును ఏ విధంగా నిర్ణయించారో అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చిస్తే, ఇది భ్రమరాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఈ ముద్రకు భ్రమర ముద్ర అన్న పేరును నిర్ణయించారు. ఇక ఈ ముద్ర మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలు భ్రమరనాదం చేసినంత మాత్రాన్నే గొంతు యొక్క సమస్యలన్నీ పోయినట్లు ఈ భ్రమర ముద్ర వేయడం మూలంగానే మన యొక్క గొంతులో ఉన్నటువంటి కఫం మొత్తం తొలగించి వేయబడుతుంది. గొంతులో ముక్కులో ఉన్నటువంటి కఫం అంతా మనకు బయటికి తీసివేయబడుతుంది. ఇది సత్యం. ఇక ఆ భ్రమరాంబ మాత తన శక్తి చేత 9 రూపాయలు ధరించి తన శక్తి చేత ఆ అరుణాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి వేసింది. ఈ ముద్ర వేయడం మూలంగా నీ శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. నీ శరీరంలో రాక్షస సంహారం జరిగిపోతుంది. నీ శరీరంలో ఉన్నటువంటి సమస్తమైన మలాలు విసర్జింపబడతాయి. నీ శరీరానికి రోగనిరోధక శక్తి పెరిగి నీ శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ తీసివేస్తుంది. నీ శరీరాన్ని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుతుంది. ఇక ఈ ముద్ర మూలంగా గొంతు నొప్పి, థైరాయిడ్ లాంటి సమస్యలు, జలుబు లాంటి సమస్యలు మీకు రాకుండా, వీటి మూలంగా గొంతులో కఫం పట్టి వేయడం, ముక్కు రంధ్రాలలో కఫం పట్టి వేయడం మూలంగా తలనొప్పి వస్తే ఆ తలనొప్పి కూడా నివారించబడుతుంది. సైనస్ లాంటి సమస్యలు కూడా దాదాపుగా నివారించబడతాయి. ముక్కులో కఫం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇన్ని రకాలు ఉన్నటువంటి ఈ ముద్రను మీరు ఆచరించండి. మీరు ఈ లాభాలన్నింటినీ పొందండి. ప్రధానంగా గొంతు సమస్యలన్నింటినీ తీసివేస్తుంది ఈ ముద్ర. మీ చేతుల్లో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. ఆ భ్రమరాంబ మాత మీ చేతుల్లో అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఉంచింది. నీవు అర్థం చేసుకో. ఆ తల్లి నీ కోసం ఈ పంచభూతాలు అనేటటువంటి మన చేతి వేలలోనే పంచభూతాలను పెట్టివేసి ఆ పంచభూతాలతోనే నీవు ఈ శరీరం ఏర్పడింది. కాబట్టి ఆ పంచభూతాలను సరిచేస్తే నీ శరీరం మొత్తం సరైపోతుంది. కాబట్టి ఆ పంచభూతాలను సరిచేసే శక్తి నీ చేతి వేలలోనూ ఉంచేసింది. ఆ వేలనే నీవు ఆయుధంగా ఉపయోగించుకో. ఆ ఆయుధాన్ని వాడు. ఆ ఆయుధాన్ని వాడి నీ శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యం నీకు తెచ్చుకో. నీ శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతంగా చేయి. ఈ సత్యాన్ని నమ్ము. ఆ భ్రమరాంబ మాత నీకు శుభాన్ని చేకూరుస్తుంది. ఆ మహానుభావులకు మనం పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ ముద్రాశాస్త్రాన్ని తెలిపినటువంటి వ్యక్తులకు పదే పదే కృతజ్ఞతలను తెలియజేస్తూ, మనం ఈ ముద్రాశాస్త్రాన్ని ఆచరించి మనం మన యొక్క శరీర శక్తిని, ఆరోగ్యాన్ని పెంచుకుంటూ మన భావితరాలకు ఈ విషయాన్ని తెలియజేద్దాం. మనం సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తూ మన భావితరాలను కూడా ఆరోగ్యంగా జీవించేటట్టు చేద్దాం. అదే మన ప్రథమ బాధ్యత. అదే మన ప్రథమ కర్తవ్యం. అదే మన ప్రథమ బాధ్యత, కర్తవ్యం. అంతకు మించినటువంటి బాధ్యతలంటూ ఏమీ లేవు. నేటి కాలంలో పిల్లల చదువు కంటే పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడమే ఉత్తమమైనటువంటి తల్లిదండ్రులుగా మారుతారు. ఇదే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఈ విషయాన్ని గుర్తించండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.